తెలంగాణ కోసం కొట్లాడినోడేవాడు ఉద్యమం మొదలుపెట్టినోడేవాడు పానాలకు దగిచి పేగులు దగ్గదాకా జై తెలంగాణ నినాదం చెప్పి తెలంగాణ సాధించినోడేవాడు సాధించిన తెలంగాణ దేశంలో నంబర్ 1 చేసినోడేవాడు 24 గంటల కరెంట్ తెచ్చినోడేవాడు ప్రతి ఇంట్లకు సాగునీళ్లు తెచ్చి మంచి నీళ్లు తెచ్చినోడేవాడు ఇలా పంటలకు సాగునీళ్లు తెచ్చినోడేవాడు యాళ్ళకు మేము వచ్చేయాల మేము వడరేయతమంటరా సాయి సంసారి లచ్చి దొంగ అని లఫంగ మాటలు మాట్లాడుకుంటా కాకరకాయ తోకరకాయ మాటలు మాట్లాడుకుంటా ఇవలను గోల్ దింపుతారు నాకు అర్థం కాదు ఇడగంతా పిచ్చిపోసి కాలం ఉన్నాం మనం మా రాయేశ్వరుడు ఎందుకో బాగా రంది పడతాడు వాడు జనగామకి వచ్చి ఒరిపోయినాడు కుక్కలు మత్తు కొరుతాయి దాన్ని లెక్క పెడదామా మనం పిచ్చి కుక్కలు మత్తుగా మరుగుతాయి లెక్క పెడదామా నిన్న జనగామలో మొరిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయిండు ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండు నేను పెట్టలే వాళ్ళే పెట్టిండ్రు వీళ్ళు వచ్చేలా మాట్లాడతామంటే సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటా ఉండి ఆనాడు పేగులు దిగదాకా కొట్టిన రాజేశ్వర రెడ్డిని తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళందరికీ నాయకత్వం వహించి ఆమరణ దీక్ష పట్టిన కేసీఆర్ని తిడతా అంటే ఏ మర్యాద అనేది అది ఇదే కాదు కేసీఆర్ పిండం పెడతా అంటాడు ఇప్పుడు ఎవరికి పిండం పెట్టానో మీరు నిర్ణయించాలి అసహనంతో అధికారం కోల్పోతున్న మన విచక్షణ కోల్పోయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా సీమాంధ్రులు ఇట్లనే మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర పోరాటం ఒక తుది దశకు వచ్చి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటించిన తర్వాత ఈరోజు కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత ఏ మాటలు అయితే మాట్లాడుతున్నారో నాన్నపనేని రాజకుమార్ గారు లగడపాటి రాజగోపాల్ గారు వీళ్ళందరూ ఇదే రకంగా మాట్లాడినారు నువ్వు 2012 నుంచి 14 వరకు సీమాంధ్రులు మాట్లాడిన భాష తెలంగాణకు వ్యతిరేకంగా ఈరోజు కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ అండ్ కవిత గారు మాట్లాడుతున్న మాటలు పక్కన పక్కన పెట్టి చూడండి పేర్లే మారుతాయి ఒకే రకమైన పోలిక ఉంటుంది వాళ్ళ భాషలో కానీ వాళ్ళ యాసలో కానీ వాళ్ళ ఆలోచన విధానంలో కానీ కాబట్టి ఈరోజు వాళ్ళే మూడోసారి అధికారంలోకి వస్తున్నాం మూడోసారి ముఖ్యమంత్రి అయి మన్మండి మంత్రి చేస్తున్నాం అని చెప్పుకున్నాక మా మేనిఫెస్టో ఇది మాట్లాడాల్సిన అవసరమే ఉంది వాళ్లకు అంటే మా మేనిఫెస్టో వాళ్ళని భయపెడుతున్నది